మరి యువతకి చదువు ఉపాధి అవకాశాలు లేకపోతే వాళ్ళు ఎలా పైకొస్తారు? సో అందుకని పొద్దున్న నుంచి మేము పిఎస్సి మీటింగ్లో మాట్లాడుతూ ఒకటే తీసుకుని మా నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశాం. నిరుద్యోగ యువతకి మేము అండగా ఉండడానికి ఒక ప్రణాళికను రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్షలాది ఉద్యోగాలు ఏవైతే మీరు ఒప్పుకొని మీరు ఈ రోజున మీరు గెలిచి ఉన్నారో అవి నిరుద్యోగులకు వచ్చే వరకు జనసేన పార్టీ పోరాడుతుంది. ఆ నిరుద్యోగుల పక్షాన మేము అండగా ఉంటాం. దానికి తగ్గట్టుగా ఒక కార్యాచరణ ప్రకటించమని రూపుదిద్దమని చెప్పి పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి, పిఎస్సి సభ్యులందరికీ, అలాగే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న జనరల్ సెక్రటరీస్కి, కార్యవర్గ మిగతా కార్యవర్గాలందరికీ, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా నేను మిమ్మల్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అలాగే రైతాంగం నష్టపోతూ ఉంది, రైతాంగానికి గిట్టుబాటు ధర రావట్లేదు, రైతాంగం పక్షం ఉండేలా ఎలాంటి పోరాటాలు చేయాలి, అలాగే ఇంటి పన్నులు విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు, ఇంటి పన్నుల మీద సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఒక సరైన సమగ్రమైన అవగాహన చేసుకున్న తర్వాత దాని మీద ఎలా పోరాటం చేయాలి, ఇలాంటి ఇత్యాది ఎన్నో అంశాల మీద ఒక చాలా స్పష్టమైన విధి విధానాలతో జనసేన పార్టీ ముందుకెళ్ళిపోతూ ఉంది. భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం స్థాపించాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలు గెలిచేలాంటి ప్రణాళికలు తీసుకురావాలి. అలాగే ఇంకొక ముఖ్యమైనది మేము మాట్లాడుకుంది శాంతి భద్రతల సమస్య. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న ప్రతి నాయకులు అందరూ కూడా వాళ్ళ బూతులు పురాణం కానీ, వాళ్ళ తిట్ల పురాణం కానీ, కులాలను పేరు పెట్టి దూషించే విధానం కానీ సమాజానికి మంచిది కాదు. ఒక సామెత ఉండదు, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని చెప్పి ఉన్న రాజ్యాన్ని నడపాల్సిన నాయకులే పచ్చిబూతులు తిడతా ఉంటే, కులాల పరంగా తిడతా ఉంటే సమాజం ఎటువైపు వెళ్తుంది? వీళ్ళు మాట్లాడే పద్ధతి కేవలం వాళ్ళ వరకు అనుకుంటారు కానీ ముక్కుపచ్చలారని స్కూల్కి వెళ్ళే పిల్లల మీద కూడా ప్రభావం పడుతుంది. ఒక కులాన్ని పేరు పెట్టి దూషిస్తే ఆ కులానికి సంబంధించిన స్కూల్ పిల్లలు స్కూల్లో చదువుతూ ఉంటే మిగతా పిల్లలు గబుకుని అన్న ఒక మాట అనే సందర్భాలు ఎన్నో నా దృష్టికి వచ్చినాయి. అందుకని ఇలాంటి కులాల్ని పెట్టి తిట్టే వ్యవస్థ మారాలి. ఇలాంటి రాజకీయ నాయకులు దూరంగా వెళ్ళిపోవాలి. ప్రజలు ఇలాంటి నాయకుల్ని ఓడగొట్టాలి. ఈ పరిస్థితులు మారాలి. చాలా బలమైన శాంతి భద్రతలతో కూడిన సమాజం రావాలి. అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు చేయాలి తప్ప అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు.